ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నందున నేటి నుండి నిబంధనలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కందుకూరు టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. కందుకూరులో నియంత్రణ చర్యలు చేపడుతున్నా ప్రజలు విచ్చలవిడిగా బయట తిరగడం వల్ల కరోనా వ్యాపిస్తోందని తగ్గించలేకపోతున్నామని అన్నారు. ఈ స్థితిలో నేటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సమయం తర్వాత కేవలం వాహనదారులే కాకుండా రోడ్లపై పాదచారులు కనిపించిన జరిమానాలు విధించాలని కమిటీ నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మందుల పేరుతో రోడ్లపై తిరగటం పరిపాటిగా మారిందని, ఇక అవకాశం లేకుండా అత్యవసర మందులు ఏమి అవసరమైన టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులకు ఫోన్ చేస్తే వారే మీ ఇంటి వద్దకు చేర్చి ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. మందుల పేరుతో ఎవరు బయటకు రావద్దని కమిటీ స్పష్టం చేసింది. పాలు ఇతర పాల పదార్థాల కొనుగోలు కూడా ఉదయం పూట చేసుకోవాలని, సాయంత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. కొందరు చిరు హోటళ్లు రెస్టారెంట్ నిర్వాహకులు లాక్డౌన్ సమయంలో కూడా పార్సిల్స్ ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక మీదట అలా జరుగుతాయా హోటల్ను సీజ్ చేసి కరోనా పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అనుమతించబోమని కమిటీ హెచ్చరించింది. పట్టణం నలుమూలలా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు సక్రమంగా జరగడం లేదని, కరోనా బాధితులను కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించకుండా వారి ఇంటి వద్దనే ఉంచడం వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందడంతో కరోనా బాధితులను కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు.